నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ సూర్యాపేటలో జరిగిన ఎన్నికల సభలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, చెవిటి వెంకన్న సభకు హాజరై మాట్లాడారు. సుమారు ఈ సభకు 3,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి ఇంటికి 6,000 బ్యాంక్ ఖాతాలోకి వేస్తామని చెప్పారు. వరి ధాన్యానికి కొనుగోలు ధర పెరగబోతుందని, రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో కాబోతున్నాయని ప్రకటించారు. హుజూర్నగర్కి తప్పకుండా రైల్వే లైన్ తీసుకొస్తానని హామీ ఇచ్చిన ఉత్తమ్, మీరు మీ ఓట్లు తప్పకుండా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మేము ముందుకొస్తున్నాను. రెండు స్పష్టమైన హామీలు ఇవ్వాల్చుకున్నా. మీ అందరి ఆశీస్సులతో సూర్యాపేట కాన్స్టిట్యూన్సీలో మంచి మెజారిటీతో నల్గొండ పార్లమెంట్ ఎంపీ అయిన తర్వాత 3 విషయాల్లో స్పష్టమైన హామీలు ఇవ్వదలుచుకున్నా. ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి జలాలు శ్రీమంగళం మండలానికి తీసుకొస్తా. మూసీ ఆధునీకరణతో శ్రీమంగళం మండలానికి ఎంతో మేలు జరిగే విధంగా తీసుకొస్తామని. మూడవది, ఎక్కువ సంఖ్యలో ఉన్న గిరిజన సోదరులకి సోదరిమణులకి నేను ఒక విజ్ఞప్తి, ఒక హామీ ఇస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజనుల లంబాడీల జనాభా సంఖ్య 6% ఉంది కాబట్టి మీకు 6% రిజర్వేషన్, మీ పిల్లలకి ఉద్యోగాలు, మీ పిల్లలకి విద్యావకాశాలు, డాక్టర్లు కావడం కానీ ఇంజనీర్లు కావడం కానీ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రత్యేక తెలంగాణలో గిరిజనుల జనాభా మొత్తం జనాభాలో 10%, అంటే మందికి 10 మంది లేదు. మీకు రాజ్యాంగ హక్కుగా పది పర్సెంట్ ఉద్యోగాలు, విద్యావకాశాలు మీరు కల్పించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలు ఉంది. అమ్మ మీరు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి, 5 నిమిషాలు అయిపోతుంది, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. గిరిజనులకు 10% రిజర్వేషన్ మీ రాజ్యాంగ హక్కు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీకు రిజర్వేషన్స్ పెంచే విషయంలో మీకు రిజర్వేషన్స్ మీ జనాభా ఆధారంగా పెంచుతారని మనం సత్యం చెప్పి గిరిజనులకి మోసం చేసిన కేసీఆర్ కి బుద్ధి తెప్పాల్సిన సమయం మీకు వచ్చింది. మీ ఎంపీగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి, మీ పిల్లలకి ఉద్యోగాలు, విద్యావకాశాల్లో పెంచాలని చెప్పి మీ తరఫున పార్లమెంట్ లో పోరాడతాను, సాధిస్తామని చెప్పి గిరిజనులందరికీ నిర్ణయం.